హలో వ్యూస్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ లేడీ బ్లాగ్స్. శ్రీరామనవమి స్పెషల్ వంటకాలు ఏమేమి చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. శ్రీరామనవమి స్పెషల్ వంటకాలు పానకం, వడపప్పు, పులిహార. సో అందులో ఫస్ట్ మనం పులిహార ఎలా చేయాలో చూద్దాం. సో పులిహారలో చాలా రకాలు ఉన్నాయి. నేను మాత్రం నిమ్మకాయ పులిహారని సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే చింతపండు పులిహార తినడం వల్ల ఇప్పుడు చాలా మందికి గ్యాస్ ఫామ్ అవుతుంది. సో అందుకని ఐ సజెస్ట్ లెమన్ పులిహోర. అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నేను ఫస్ట్ నేను అన్నాన్ని ఒక బేసన్లో చల్లార పెట్టుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసేసి ఈ అన్నంలో తాలింపుని కలిపేద్దాం. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. పచ్చినిపప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి లైట్ గా ఈ తాలింపుని ఆగనిచ్చి అన్నంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని అన్నంలో వేద్దాం. తాలింపు మొత్తం బాగా స్ప్రెడ్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. స్టవ్ పైన మళ్ళీ ఆయిల్ వేసి ఇందులో పల్లీలు వేయించుదాం. పల్లీలు లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక అప్పుడు పల్లీలు తీయాలి. ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం పులిహారలో. ఇప్పుడు నిమ్మకాయలు పులిహారలో పిండుకుందాం. సో నిమ్మకాయ పిండడం అయిపోయింది. ఇప్పుడు దాన్ని కలుపుకుందాం. చూసారు కదండి, ఫైనల్లీ పులిహార లెమన్ రైస్ అయిపోయింది. సో ఇప్పుడు వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. వడపప్పు తయారు చేసే విధానం, ఒక బౌల్లో పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని వాష్ చేసుకుందాం. పెసరపప్పు వాష్ చేసేసి నేను కొన్ని వాటర్ పోసి నానబెడుతున్నా. ఒక అరగంట తర్వాత ఇవి నానతాయి. అరగంట నానిన తర్వాత అప్పుడు మళ్ళీ చూపిస్తా. పులిహార వడపప్పుతో పాటు పానకం కూడా శ్రీరామనవమికి చేస్తాం. ఈ పానకం వల్ల యూస్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ పానకంలో మనం మిరియాలు, యాలకులు, బెల్లం వేస్తాం. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఈ మిరియాలు యాలకుల వల్ల మన బాడీలో ఉన్న హీట్ అనేది రెడ్యూస్ అవుతుంది. పెద్దలు అప్పట్లో శ్రీరామనవమికి పానకం ఇచ్చేవాళ్ళు ప్రసాదం కింద. వాళ్ళు చెప్పిన మాటలు ఎప్పటికీ తప్పుగావు. మన బాడీలో ఉన్న హీట్ రెడ్యూస్ అవ్వాలి అంటే పానకం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు పానకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను పానకానికి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను ఒక బౌల్లో. ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం ముందుగానే వాటర్ పోసుకుందాం పానకానికని. ఈ వాటర్లో ఈ బెల్లాన్ని వేసేద్దాం. ఈ బెల్లం కరిగే వరకు కూడా ఇలా బాగా తిప్పుకుంటూ ఉండాలి. బెల్లం వేయడం వల్ల పానకం చాలా కలర్ఫుల్గా వచ్చింది. బెల్లం కరుగుతూ ఉంటుంది. ఈలోపు మనం మిరియాలు, యాలకులు, నూరేసి ఇందులో వేసుకుందాం. యాలకులు, మిరియాలు, పంచదార ఈ మూడు కూడా వేసి దంచుకొని పానకంలో కలుపుకోవాలి. ఇంట్లో కొంచెం షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల మనం ఈ యాలకులు, మిరియాలని మెత్తగా దంచుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యాలకుల్ని తోట్లో వేసేసి దంచుకుందాం. సరే, మెత్తని పౌడర్లా అయింది. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పానకంలో వేద్దాం. పానకం అనేది రెడీ అయిపోయింది. వడపప్పులో కూడా వాటర్ వంపేశాను, నానింది బాగా. ఇది నానిందో లేదో మనకు తెలియాలి అంటే దీన్ని ఇలా పట్టుకొని ఇలా గోరుతో ఇలా అనండి. చూసారా? సో అంటే ఇది నానింది. ఫైనల్లీ 3 varieties ఆర్ డన్. పులిహార, వడపప్పు, పానకం, ఈ మూడు శ్రీరామనవమి స్పెషల్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.